గాజువాక నియోజకవర్గం మొదటి శాసనసభ్యుడిగా పనిచేసిన చిందల్పూడి వెంకట్రామయ్య నేడు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గాజువాక అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. గాజువాక అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన వెంకట్రామయ్య కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చిరంజీవి అభిమానులు కార్యకర్తల ఒత్తిడి మేరకు జనసేనలోకి వెళ్లారు. అధినేత పవన్ ను కలిసేందుకు గాను గాజువాక నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. తన నివాసం అభిమానులతో కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు, పార్టీ సిద్ధాంతాలు తనకు నచ్చాయని, అందుకే పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డానన్నారు. ఎమ్మెల్యేగా తాను గాజువాక ప్రాంతాన్ని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దానని గుర్తు చేశారు. మేళ తాళాలు వాయిద్యాలతో భారీ ఊరేగింపు నడుమ అధినేతను కలిసేందుకు వెళ్లారు వెంకట్రావు. గాజువాక నియోజకవర్గంలో ప్రజారాజ్యం పార్టీలో శాసనసభ్యులుగా పోటీ చేసి అతి స్వల్పమైనటువంటి సమయంలో సిడ్డి నుంచి వచ్చి మరి ఇక్కడ ప్రజల యొక్క ఆశీస్సులు పొంది మరి ఆనాడు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క అభిమానులు ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో గాజువాక ప్రజలందరూ కూడా అఖండమైనటువంటి మెజారిటీ ఇచ్చి గెలిపించారు. వారందరికీ కూడా శిరసావరించి నమస్కరిస్తున్నాను. మరి ఈరోజు గత 5 సంవత్సరాలు కూడా గాజువాకకి శక్తివంజలు లేకుండా కృషి చేసి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు, 400 కోట్ల రూపాయలతో క్యాన్సర్ హాస్పిటల్లు, మరి అదే రకంగా జూనియర్ కాలేజీ, వాటర్ సమస్య, అనేకమైనటువంటి ఎన్నో సమస్యలను మనం పరిష్కరించి ప్రజల యొక్క మన్ననలు పొంది మరి ఈరోజుని ప్రజలతోటే ఈ 5 సంవత్సరాలు కూడా ప్రజలతోటే ప్రజల యొక్క కష్టకాలను తెలుసుకుంటూ వారితో అమేకమై గాజువాకలోనే మరి నివాసం ఉంటూ ఉంటున్నటువంటి సందర్భంలో మరి జనసేన పార్టీ ఆవిర్భవించడంతో మరి జనసేన పార్టీ అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు యొక్క నాయకత్వంలో మరి చేయాలని చెప్పి గాజువాక ప్రజలు, గాజువాక కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున మాకు ఒత్తిడి తేవడం, మరి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వాన్ని వారు చేస్తున్నటువంటి సమస్యల్ని వారు ప్రధానంగా కాస్ట్ మత కుల మతాలకు అతీతంగా ఇలా రాజకీయం చేయాలి, మరి ఏ కులాలకు ఎవరు పట్టుకాలో కులానికి లేదా ఒక మతానికి పరిమితం కాకుండా అందరూ సమానత్వం ఉండాలని చెప్పేసి ఈరోజుని ఆయన ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తీసుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన ఆశయాలు మాకు సంపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చినాయి కాబట్టి ఇలా ప్రజల కోరిక మేము అందరూ కూడా ఆయన్ని విశ్వసించి మేము ఇలా జనసేన పార్టీలో చేరడం జరుగుతుంది.